పెట్టకపోయినా స్కీములు భారతదేశమే గర్వపడే స్కీములు. మొదటిగా పుట్టగానే ఆడబిడ్డ పుట్టగానే 13,000 రూపాయలు ఇస్తూ కేసీఆర్ కిట్ అని ఇచ్చి తనకి ప్రజల పట్ల ఉన్న ప్రేమ చూపించుకొని భారతదేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటాడా అని మనం టీవీలో పేపర్లో చూస్తుంటాం మీడియా మాధ్యమంలో. అక్కడి నుండి కొంచెం పెరుగుతూనే గురుకుల పాఠశాలలు పెట్టి కేజీ టు పీజీ ఉత్తేజిత విద్య ఇవ్వాలి, ఎందుకంటే పేదరికం ఉన్న వాళ్ళు కూడా బాగా చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదగాలి, తెలంగాణ వాసులందరూ గౌరవంగా బతకాలి అని అదిచ్చి అక్కడి నుండి ఓవర్సీస్కి వెళ్ళి చదువుకోవాలని ఆశ ఉంటుంది. ఇంతకుముందు ఆ అవకాశం లేదు. ఇప్పుడు పిల్లలు బాగా చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం 300 మందిని మెరిట్ ప్రకారం ఎన్నుకొని 20 లక్షలు ఒక స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుండి హుందాగా బతకాలి, పూర్ ఉండవే ఉండొద్దు అని భారతదేశంలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఎవరన్నా అంటే మన ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారు. అంటే గర్వంగా బతకాలి, పిల్లలు చదువుకుంటున్నారు. మనం హుందాగా ఉంటే ఎంత చదువుకున్నప్పటికీ అట్మాస్ఫియర్ హుందాగా ఉంటే ధైర్యం వస్తుంది అని డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు. అక్కడి నుండి పిల్ల పెళ్లి చేయాలన్నప్పుడు 100% గవర్నమెంట్ వాళ్ళ ఇంట్లో తండ్రి స్థానం పోషిస్తూ మనం పెద్దదిక్కుగా ఉండాలని కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టినాడు. అంటే నేను చెప్పే లైన్ అన్ని కులాలకు సంబంధించింది, అన్ని మతాలకు సంబంధించినది చెప్తున్నాను. ఓవరాల్గా ఇంతే, అందరికీ ఇంతే. ఎవరు అతిథులు గారు, తెలంగాణలో ఓసీస్ కూడా ఎఫ్సీస్ కూడా పేదరికంలో ఉంటే వాళ్ళకు కూడా వర్తించేవి చెప్తున్నాను. కళ్యాణ లక్ష్మి అయిపోయిన తర్వాత ఇంట్లో పిల్ల టెన్షన్ లేదు, కొడుకు బిడ్డ టెన్షన్ లేదు, బాగా మన బిజినెస్ మన పనో మనం చేసుకోవాలని రైతులకి ఇబ్బంది కాకుండా ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఫార్మర్స్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ బ్యాక్. ఇది బహుశా ప్రపంచంలో ఎవరు ఆలోచించి ఉండరు. ఆ మనిషి ఆ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే తప్ప ఇటువంటి ఆలోచనలు రావు. మీకు రైతు బంధు ఇచ్చి మళ్ళీ ప్రమాదశాత్తు ఎవరైనా రైతు చనిపోతే బై మిస్టేక్, యాక్సిడెంటల్ మిస్టేక్స్ ఎటువంటివి కానివ్వండి, ఎప్పుడు పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి నేనే ఛాంపియన్ అని మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఆ లీడర్ వెళ్ళినాడు, పరామర్శించినాడు, డబ్బిచ్చి వచ్చినాడు, ఇవన్నీ పెట్టుకోకుండా 5 లక్షల రూపీస్ వాళ్ళకే ఇన్సూరెన్స్ ఎవరైనా బై యాక్సిడెంటల్గా చనిపోతే ఇస్తూ రైతుల కోసమని డిమాండ్ సప్లై ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటేనే మంచి బెనిఫిట్లో ఫార్మింగ్ సెక్షన్ ఉంటుందని మీకు ఇటువంటి ఆలోచన ఒక రైతుకే వస్తుంది. ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతు సమన్వయ సొసైటీ అనేసి ప్రతి 5,000 రైతులకి ఒక బోర్డు మెంబర్ పెట్టి సొసైటీ మెంబర్ని మీరు ఏ పంట వేయాలి, రైట్ ఫ్రమ్ సాయిల్ టెస్టింగ్, మీరు ఏ పంట వేయాలి, ఎటువంటి విత్తనాలు మీకు ఇవ్వాలి, మీకు ఎంత వేయాలి. ఎందుకంటే ఒక్కటి క్లిక్ అయిందంటే టమాటా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, టమాటా 30 రూపాయలు కిలో ఉన్నప్పుడు అందరూ టమాటా ఇస్తారు కాబట్టి అది 5 రూపాయలకు వస్తుంది, రైతుకి మినిమం ధర కూడా రాదు. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మీరు పట్టుకోవాలి. ఎప్పుడన్నా ఎప్పుడు ఇమ్మీడియట్గా సొల్యూషన్ గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు, సోర్స్ను పట్టుకుంటాడు. ఒరిజినల్ సోర్స్ అంటే జీవితకాలంలో ఈ తప్పు మళ్ళీ జరగకూడదు, ఈ ఇబ్బంది వాళ్ళు పడకూడదు అనే ఉద్దేశం గల వ్యక్తి. కొంచెం పెరగగానే వయసు పైకి రాగానే జనరల్గా ఫస్ట్ ఐసైట్ ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ మేనిఫెస్టోలో లేని విషయాలు. ఇంట్లో ఒక పెద్ద కొడుకు తల్లి గురించి ఎట్లా ఆవేదన పడతాడో సేమ్ అదే ఆవేదన తను పడి మనకి మొహమాటం చెప్పుకోవడానికి నా కళ్ళు కనపట్లేదు అంటే మన తెలంగాణలో ఇబ్బందికరమైన విషయం, అదేదో తప్పు తిట్టులాగా చూస్తుంటారు. కాబట్టి ఫ్రీ స్కీమ్ పెడితే అందరికీ చెక్ చేస్తారు, గ్లాసెస్ ఫ్రీ, ఆపరేషన్ ఫ్రీ చేస్తూ ఇలా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సంతోషంగా ప్రజలు అభివృద్ధి సంక్షేమం సరి సమానంతో పాటు ప్రజ ఆనందమే బంగారు తెలంగాణ అనే నమ్మే ముఖ్యమంత్రి ఉండడము మనందరి అదృష్టం మన వరకు. తర్వాత కాటికి కాలు చాపినప్పటికీ ఈ తెలంగాణ సాధించింది మీ కొరకు, మీరు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ బతకాలి అని ఎక్కడంటి వైద్యం చేయించుకున్నా సీఎం రిలీఫ్ ఫండ్ నుండే బిల్లులు కట్టే 100% సీఎం గారు ఎవరన్నా ఉన్నారంటే
100% మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మనకి బైఫర్కేషన్ జరిగిపోతే అసలు కరెంటే ఉండదని చెప్పినారు. ఉద్యోగాలు రావని చెప్పినారు, కరెంటే ఉండదని చెప్పినారు. అటువంటిది షార్ట్ పీరియడ్లో, షార్టెస్ట్ పీరియడ్లో 100% పక్క రాష్ట్రాలకు కూడా అమ్మగలిగే ఉత్పత్తి సాధించిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. నేను ఇప్పటికి కూడా రైట్ రాయల్ గా టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గా చెప్పగలుగుతాను. గుజరాత్లో కూడా ఇంకా వాటర్ పవర్ సప్లై కానీ విలేజెస్ ఉన్నాయి కానీ తెలంగాణలో ఎక్కడ లేవు. అది ఒక ముఖ్యమంత్రి గారికున్న తపన ఆ రాష్ట్రం గురించి. మీకు వాటర్ పరిస్థితి కూడా, వాటరు కాలేశ్వరం అవ్వనేండి, దిండి, పాలమూరు ఎత్తిపోతలు, చెన్నాక కోరాట, మల్లన్న సాగరు, ఇవన్నీ కూడా తనే ఒక ఇంజనీర్ అయి హిస్టరీ, ఇన్ ద హిస్టరీ ఆఫ్ అసెంబ్లీ ఒక ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఫస్ట్ టైం ఇచ్చి తనే స్వయంగా నేచురల్ గ్రావిటీ అంటే తల నుండి కాల వరకు నీళ్లు రావాలి, ఎక్కడైనా అవసరానికి మేర తప్ప పంపు లిఫ్ట్ పంప్ పెట్టుకోవద్దు అని ఒక ఇంజనీర్ పాత్ర పోషించిన వ్యక్తి, కంటి వెలుగుతో ఒక డాక్టర్ పాత్ర పోషించిన వ్యక్తి, కళ్యాణ లక్ష్మితో తండ్రి పాత్ర పోషించిన వ్యక్తి, అలాగే మన ఇంట్లో అన్నలాగా కొడుకులాగా మొత్తం తెలంగాణలో అన్ని పాత్రలు తానే పోషించి ముఖ్యమంత్రి ఉండడము మన అంత అదృష్టం కాబట్టి ప్రజలు అంత మంచి మ్యాండేట్ ఇస్తున్నారు. ఇక్కడ తండ్రికి తగ్గ తనయుడుగా మీకు హైదరాబాద్ డెవలప్మెంట్, నేను సికింద్రాబాద్ లో పుట్టి పెరిగినాను, ఎడ్యుకేషన్ అంతా బయటైనప్పటికీ తిరిగి వచ్చినప్పటి నుండి నేను ఇక్కడే పుట్టినాను. నాకు ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ అంటే ప్రేమ, ప్రాణము. నా జీవిత కాలంలో హైదరాబాద్కి 24 గంటలు కరెంట్ ఉంటుందని నేను ఎప్పుడు నమ్మలేదు. నా కళ్ళ ముందు సాధ్యమైంది. ఇదే రోజు డేట్ ఏప్రిల్ 7, 2013లో మీరు పొద్దున 6 గంటలకి మీ స్వయంగా లేచేవాళ్ళు కాదు. మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆపేసి మనం లేపేవాళ్ళు, మనం స్వెట్తో లేచేవాళ్ళం. అటువంటి పవర్ హాలిడే ఆస్ట్రేలియా నుండి నేను వచ్చినప్పుడు డెలిగేట్స్ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, మండే రోజు పవర్ హాలిడే ఉండే మనకి. నా ఫ్రెండ్స్ అడిగారు నన్ను, అరే ఎంత బాగుంది మీ సిటీ, ఎవ్రీ వీకెండ్ ఈజ్ ఎ లాంగ్ వీకెండ్. నేను అన్న, లాంగ్ వీకెండ్ కాదు, మాకు మాకు సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది ఎలక్ట్రిసిటీది కాబట్టి ఫోర్స్ఫుల్ షట్ డౌన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనగానే హౌ షేమ్ఫుల్ అన్నాడు. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ డే. ఇటువంటిది ఆ సిటీ చూపిస్తున్నాం మనం. అట్లా పవర్ హాలిడే నుండి పవర్ బ్యాంక్ సిటీగా మార్చు. ఇక్కడ ఎలక్ట్రిసిటీలో అత్యంత విజయం సాధించగానే ఇమ్మీడియట్ గా వాటర్. ఎప్పుడో నిజాం గారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే రెండు చెరువులు కట్టినది హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజల కోసం. దాని కెపాసిటీ 70 MCA కెపాసిటీ. తర్వాత మున్సిపల్ ఎలక్షన్ లో కెటి రామారావు గారు తిరిగినప్పుడు మనందరం చూసినాం, గోదావరి, కృష్ణ నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల కాళ్ళు కడుగుతా అని చెప్పిన విధంగానే 100% సాధ్యం చేసి అయినా 14 TMCA. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ ఒక కాస్మోపాలిటన్ సిటీ. వివిధ భాషలు, ప్రాంతాలు, మతాలు అందరూ ఇక్కడ ఓటర్స్. ఇది మినీ ఇండియా. దీనికి నిరంతరం ప్రజలు వస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది మైగ్రేట్ అయి సెటిల్ అవుతూ ఉంటారు. ఇది ఒక 50-60 ఇయర్స్ ప్రణాళిక వేయాలనే భాగంలో ప్రణాళిక చెప్తున్నాను. మీకు ఒక 50-60 ఇయర్స్ కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా ఇక్కడ షామీర్పేట్ దాటిన తర్వాత కేశవపురం అని, ఇక్కడ చోటుపల్లి దాటిన తర్వాత దేవలమ్మ నాగరం అని రెండు లైఫ్ ట్యాంక్స్, 10 TMCA స్టోరేజ్ కెపాసిటీ అంటే 20 TMCA. 1 TMCA అంటే 10,000 ఎకరాలకి సాగునీరు, దాన్ని కన్వర్ట్ చేయండి డ్రింకింగ్ వాటర్లో. అంటే ఇవి లైఫ్ ట్యాంక్స్ ఫర్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు అయిపోయినా భారతదేశంలో 100% హైదరాబాద్కు వచ్చి తీసుకునే పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కెటి రామారావు అన్న చేసిన పని. దాని తర్వాత లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నాకు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా కర్ఫ్యూ 144 సెక్షన్, కమ్యూనల్ వయలెన్స్ చాలా మిత్రత్వం ఉన్నది. ఎప్పుడు 15-20 రోజులకి ఇది జరిగేది. నేను చెప్తున్నాను 100% ఒక రోజు కాదు, ఒక గంట కూడా 144 సెక్షన్ పెట్టలేదు. దానికి ఫ్యూచర్ ప్రణాళిక, ఫ్యూచర్ ప్రణాళిక తెలంగాణ స్టేట్ భవన్ వెనుకాలనే తెలంగాణ కమాండ్ కంట్రోల్ను కట్టి
భారతదేశంలోనే అతిపెద్ద పోలీస్ హెడ్ క్వార్టర్స్. దాని కెపాసిటీ మొత్తం రాష్ట్రం మొత్తాన్ని సర్వేలెన్స్ కెమెరాస్తోనే అక్కడ చూసేంత అడ్వాన్స్ టెక్నాలజీతో కట్టినారు. ఇది షీటింగ్ పెట్టినారు, ఎక్కడ లేదు ప్రపంచంలో మహిళల కోసం అని స్పెషల్గా. ఇది లా అండ్ ఆర్డర్. మీకు సివరేజ్, సివరేజ్ పరిస్థితి ఎప్పుడో నిజాం గారు 5 లక్షలకు కడితే తర్వాత దాన్ని మరమ్మత్తులు చేసుకుంటూ 12 లక్షలకు తెచ్చినారు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంత దరిద్రం ఎందుకు మనకి, ఇప్పుడు ఉన్న మనుషుల సివరేజే క్లీన్ లేనప్పుడు వర్షం పడితే ఎట్టుకోవాలి నీళ్ళు, అందుకే పడవలేసుకొని తిరిగి వచ్చి అంటారు ముఖ్యమంత్రి గారు మనకి. దానికి అండర్ గ్రౌండ్ సివరేజ్ రావాలి, సివరేజ్ అండర్ గ్రౌండ్ రావాలి 100% అనేది ప్రణాళిక. మీకు ఒక సిటీ గ్రోత్ ఎప్పుడు, నాట్ జస్ట్ ద జీడిపి, నాట్ జస్ట్ ద ఎకనామిక్ ఫామ్, ద స్పీడ్ ఆఫ్ ద సిటీ, ద ట్రావెలింగ్ స్పీడ్ ఆఫ్ ద సిటీ ఈజ్ హౌ ఫాస్ట్ యువర్ రోడ్స్ ఆర్. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, హైదరాబాద్ ఈజ్ నాట్ మోర్ దెన్ 15 కిలోమీటర్స్ ఇన్ స్పీడ్. హౌ కెన్ వీ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్ వెన్ ద వరల్డ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ద సోషల్ వరల్డ్. SRDA was instituted, its Special Road Development Authority, to form a regional ring road, RRR, so that the speed of the city increases and the pollution decreases, because cities like Beijing in China, they are in gridlock situation, right? Delhi also is a gridlock situation. What is a gridlock? Manam konna karlanni రోడ్డు పైకి తీసుకొస్తే ఇంకా బంపర్ టు బంపర్ ఉంటాయి, పోలేం మనం. ఇట్ ఎంత కాలుష్యము, ఎంత ట్రాఫిక్ జామ్. ఇట్లో హైదరాబాద్ కావద్దని SRDA అని పెట్టి RRR రీజనల్ రింగ్ రోడ్ వేసుకొని దానికి ఓ ప్రణాళిక. తర్వాత వచ్చే జనరేషన్కి తండ్రి తండ్రులు ల్యాండ్లో బిల్డింగ్లో కాదు ఆస్తి, మంచి వాతావరణం, గుడ్ వెదర్, బికాజ్ హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్లైమేట్. ఎక్స్ట్రీమ్ హాట్ ఉండదు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండదు. కాబట్టి అర్బన్ ఫారెస్టేషన్ ఎంతైతే ఉందో, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 180,000 ఎకరాలు వాటిని బాగుపరుస్తూనే ఇంకా ఎక్స్టెన్షన్ హరితారం చూస్తున్నారు మీరు ఎంత విగరెస్గా చేస్తారు. ఇవన్నీ ప్రణాళికలకు కావాల్సింది 50,000 కోట్లు ఖర్చు అవుతాయి, 50,000 crores అయినప్పుడు దేనికోసం అవుతుంది? హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న జనాలకు ఉన్న గొప్ప మనసు, భాష రాని వాళ్ళు కూడా నేబర్స్, పక్కింటి వాళ్ళు ఉంటారు మన దగ్గర, వీళ్ళు ఏం తప్పు చేయలేదు, వీళ్ళకు ఒక అందమైన సిటీ రావాల్సిందే. భగవంతుని దయ వల్ల డెక్కన్ ప్లాట్యూ, ఎప్పుడు భూకంపాలు రావు హైదరాబాద్కి. సో దిస్ కెన్ బి ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. ఏ డేటా స్టోరేజ్ అయినా పాడవదు, 100% ఇట్ విల్ స్టే స్టిల్. అందుకని ప్లస్ వెదర్ బాగుంటుంది, చుట్టుపక్కలంతా ఆర్మీ ఉంటుంది, ప్రణాళిక 50,000 కోట్లతో ప్రణాళిక ఉంది. మీకు ఇంతకుముందు MCH, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, అర్బనైజేషన్ గ్రోత్ హైదరాబాద్ చూడండి. నెక్స్ట్ హుడా అయిపోయినాం మనం, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ టుడే వీఆర్ GHMC, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. టుమారో దేర్ ఇస్ ఎ నీడ్, 100% కొత్త యాక్ట్ రావాలి, కొత్త మాస్టర్ ప్లాన్ రావాలి. ఎందుకంటే విపరీతమైన గ్రోత్, హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ, పెరుగుతుంది కాబట్టి కొత్త మాస్టర్ ప్లాన్, కొత్త మున్సిపల్ యాక్ట్. ఎందుకు ఈ ప్రణాళికలు? టు మేక్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ద మోస్ట్ లవబుల్ అండ్ లివబుల్ సిటీ. మీకు RRR ఉంది, దాని చుట్టుపక్కల ఉట్టి రోడ్స్ వేసి వదిలేయడం కాదని, ఒక హెల్త్ సిటీ, ఒక లా సిటీ, ఒక ఫిలిం సిటీ, ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్, రోడ్ సైడ్ ఎమ్యూనిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, యూటిలిటీస్, రెస్ట్ రూమ్స్, రెస్టారెంట్స్, ఇవంతా వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్తోనే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర దిస్ హైదరాబాద్ క్యాన్ బి ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దిస్ హ్యాజ్ ఆల్ చెక్లిస్ట్లో ఎలిజిబిలిటీ ఉంది దీనికి, విత్ ద డైనమిజం వర్డ్ మిస్టర్ కేటీ రామారావు అన్న డిడ్. కేటీ రామారావు అన్న చూడండి, యాజ్ అన్ ఆగ్రియేటర్ నుండి సీఎం ఎలా అడ్మినిస్ట్రేటర్ అయ్యారో, మున్సిపల్కి ఐటీకి రెండు వేరు. మున్సిపల్ చేసేది డబుల్ బెడ్రూమ్, మన అమ్మాలి బస్తీకి వెళ్ళి బస్తీ వాసులతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ కట్టేయడం. ఐటీ గూగుల్ హెడ్స్ దగ్గరికి వెళ్ళి నీ డైలాగ్ పిచ్ చేసి నీ సిటీ ఎంత బాగుందో చెప్పి ఇండస్ట్రీని తీసుకొచ్చే పని. ఈ బ్యాలెన్స్డ్ బోత్ వెల్, వీళ్ళిద్దరు డైనమిక్ కాంబినేషన్లో నాలాంటి యువకునికి ఫ్రీ ఫీల్డ్ ఉంది. నా చేసే పని వీళ్ళు వేసిన ప్రణాళికలో భాగంగా ఇక్కడున్న మంత్రుల సహకారం, ఎమ్మెల్యేల సహకారం తీసుకొని సెంట్రల్లో ఎలాగో ఫెడరల్ ఫ్రంటే రావాలి. కాబట్టి అంటే మోస్ట్ షాకింగ్ మేరకు సమజమే నయాత
दोनों पार्टी का नारा 100% कभी भी देखे तो एक पार्टी का नारा होता है गरीबी हटाओ फ्रॉम एजेस और एक पार्टी 15 लाख टिल व्हेन और कितने दिन अपन सब रोटी कपड़ा मकान के पीछे भागना क्या कि पूरा दुनिया देखे तो डेवलपमेंट के पीछे भाग रही टुडे द स्टैंडिंग स्टेटस इज इंत मुंदु मन अंदर माने वाल कलकत्ता जो आज कर रहा वो दुनिया कल करेगी भारत कल करेगी आज तेलंगाना जो कर रहा पूरा भारत देश 10 दिन के बाद करेगी अटुवंटि सिचुएशन की तेचिनर तेलंगाना हैदराबाद ने मरी मुख्यंगा इटुवंटि परिस्थितुलनु अन्नितिनि గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ కాబట్టి 100% టిఆర్ఎస్కి అవకాశం ఇవ్వాల్సిన అవసరం అందరికీ ఉంది అండ్ నేను ఒక యంగ్స్టర్గా నాకు ఏమైనా వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉండవన్నా బికాజ్ ఐఎమ్ ఫ్రెష్ ఐఎమ్ ఎ ఫ్రెష్ ఫేస్ 100% నాకు ఒక 30-40 ఇయర్స్ లైఫ్ స్పాన్ పెట్టుకొని ప్రొఫెషన్లో క్వాలిటేటివ్ చేంజ్ రిక్వైర్డ్ ఇప్పుడు బహుశా నేను నన్ను ధైర్యం చేసి పంపించిన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి ఏం అవసరాలు ఉంటాయి వీళ్ళకి డిమాండ్స్ ఏంటి వీళ్ళవి అని ఒక ప్రణాళికతోనే నాకు అవకాశం ఇచ్చిననే అనుకుంటాను నేను నేను అలాగే ఒక సోల్జర్ లాగా నా శక్తికి మించి 100% విధేయుడిగా సికింద్రాబాద్ పట్ల నాకు ఉన్న ప్రాణం ప్రేమగా అన్నీ డెలివర్ చేయడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తాను ఇది పార్టీ ఎజెండా ఎందుకంటే నా హైదరాబాద్కున్న గొప్పతనం హైదరాబాద్కున్న బ్యూటిఫుల్ పిక్చర్ వి వేర్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్స్ 108 లేక్స్ ఉండే మన దగ్గర ఈరోజు లేవు దురదృష్టం మనది దాన్ని కూడా మూసి ఉంది 42 కిలోమీటర్స్ వాటర్ బాడీ టచింగ్ ద సిటీ ఎంత అదృష్టం ఉంటే ఉంటుంది అట్లాంటిది కానీ ఈరోజు దరిద్రంగా మార్చేసేసారు మనకేంది లండన్లో థేమ్స్ రివర్ అని ఉంటుంది థేమ్స్ రివర్ వాజ్ వర్స్ట్ దెన్ మూసి మనకెందుకు చేసుకోలేము ఇట్ విల్ బి అ బెస్ట్ వాటర్ బాడీ రైట్ ఇవన్నీ ప్రణాళికలు ఉన్నాయి మన దగ్గర మనము ఒక విజన్తో పోవాలి యంగ్స్టర్స్ నేను అందులో భాగంగానే ఐఎమ్ రెడీ టు డూ దిస్ నాకు ఇందుకే ఛాన్స్ ఇవ్వండి వేరే ట్రెడిషనల్ పాలిటిక్స్ గురించి నాకు సంబంధం లేదు నా ప్రేమ సికింద్రాబాద్ హైదరాబాద్ సిటీ దీనికి ఏదైనా చెయ్యాలి అనే వ్యక్తిత్వంతో వచ్చిన వ్యక్తిని ఇక్కడున్న ప్రజల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తిని ఇక్కడున్న ప్రజలతో పరిచయం ఉన్న వ్యక్తిని సిటీని గాఢంగా ప్రేమించే వ్యక్తిని చిన్న వయసులో అవకాశం దొరికితే బాగు చేస్తాడు కదా అని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నమ్మించిన వ్యక్తిగా మీ అందరికీ మాటిస్తాను నేను ఇదే నా ఎజెండా దీనికి డివియేట్ కాను నా లైఫ్లో అంటిల్ అన్లెస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఆర్ కాల్డ్ ద మోస్ట్ లవబుల్ అండ్ లివబుల్ సిటీస్ అవర్ మైనారిటీ బాయ్ కుడి బతారు జబ్ తక్ ఏ శాందార్ హైదరాబాద్ బో తరక్కీ కర్కే వరల్డ్ మే బెస్ట్ సిటీ బనేగి జబ్ తక్ మై విశ్రాంత్ మైలో ఉంగా 100% ఐ విల్ స్టిక్ టు మై ఎజెండా సెకండ్ పాయింట్ పార్టీ ఎజెండా అయిపోయిన తర్వాత నాకు వ్యక్తిగతంగా యూత్లో పరిచయాలు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంత గొప్ప మనిషి అంటే వింటది ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళకి కొంచెం నిజామే కల్చర్ ఉంటుందన్న దే ఆర్ నాట్ 6:30 పొద్దున 6:30కి లేచే వ్యక్తులు ఉండరు తక్కువ ఉంటారు హైదరాబాద్లో నిజామీ కల్చర్ 9:30 వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ పై సైడే ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే మనమే ఏమన్నా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉంటారు వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరగలేదు మైనారిటీస్లో జరగలేదు అదర్లో ఎక్కడ జరగలేదు వీళ్ళకి ఏంటంటే అన్న 50 మంది 60 మంది ఫ్రెండ్స్ కింద ఉంటారు ఎప్పుడు వీళ్ళందరూ ఒక లీడర్ని నమ్ముకొని ఉంటారు ఎలాగైతే ఒక లీడర్కి క్యాడర్ అవసరము క్యాడర్ కూడా లీడరే అవసరం వీళ్ళ కోసము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి ఎలాగో ఫెడరల్ ఫ్రంట్ అనుకుంటున్నాం కాబట్టి స్టేట్ సెంట్రల్తో పాటు ఏదైనా బ్యాంక్ టైప్ చేస్తే వాళ్ళకి పుష్ ఇస్తే చాలు వాళ్ళు రిటర్న్ పే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక 50 మంది కలిసి జిమ్ పెట్టుకోవాలనుకున్నారు దానికి అయ్యే ఖర్చు 15 లక్షలు మీరు స్టేట్ సెంట్రల్ 2+ ఒక బ్యాంక్ నుండి ఫైనాన్స్ ఏమన్నా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఆ 50 మంది జిమ్ రన్ చేస్తూ మంత్లీ రీపే కూడా చేస్తారు దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఫ్రీ ఇట్లో మీకు పార్లర్స్ ఉంటాయి విజయ పార్లర్స్ ఉంటాయి పీపుల్ క్యాన్ హ్యాండిల్ ఇట్ ఎందుకంటే అన్న ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్ట్రెస్ వెళ్ళిపోతుందో ఒక యువకునికి కొత్త ఐడియాస్ తెస్తాడు బికాజ్ ప్రతి రెవల్యూషనరీ ఐడియా కేమ్ ఫ్రమ్ అన్ యంగ్స్టర్ గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఎటువంటి భారీ రెవల్యూషనరీ థాట్స్ కేమ్ ఫ్రమ్ అ యంగ్స్టర్ ఇటువంటి ప్రజలు మన గురించి ఏం కోరుకోరన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి నువ్వు మంచి సిటీ ఇవ్వాలి మంచి అమెనిటీస్ ఇవ్వాలి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళని టచ్ చేయాలి నువ్వు బాగున్నావా అనేది ఒక గవర్నమెంట్ బాధ్యత నేను 100% అది చేస్తూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ప్లాన్ చేస్తూ మరీ ముఖ్యంగా నన్ను ఎన్నుకుంటే నేనే ఎంపీగా ఎన్నుకుంటే నాకు 7 ఎమ్మెల్యేలు ఉంటారు
ఏదగో ఎమ్మెల్యేలకి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి డైలీ నేనే స్వయంగా ఒక గంట పై వాళ్ళ ఆఫీస్లో స్పెండ్ చేసి వాళ్ళ లోకల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న బాధలు నేను అడ్రస్ చేయాల్సిన బాధలు నేనే కనుక్కొని చేస్తాను. నాకు ఆ ఎనర్జీ ఉంది, అందుకోసమనే నాకు ఇచ్చినారు. నాకైతే ఒక ఎమ్మెల్యే ఇంట్లోనే ఉంటాడు కాబట్టి, అంటే ఆ ఇంటికి వస్తే గవర్నమెంట్ పార్లమెంట్ రెండు పనులు అవుతాయి కాబట్టి మిగతా 6 ఎమ్మెల్యేలని డైలీ వెన్ ఎవర్ ఐఎమ్ హియర్ విచ్ ఇస్ 100% 95% నేను పబ్లిక్లోనే ఉంటాను. పబ్లిక్ కూడా చాలా మంది ఎంపీ అంటే ఢిల్లీకి వెళ్ళిపోతారేమో అంటారు. ఢిల్లీలో ఏం వర్క్ ఉండదన్న, ఒక 20-25 డేస్ క్వాలిటేటివ్ టైం నువ్వు పబ్లిక్లో స్పెండ్ చేసి వాళ్ళు ఏమైతే ఇబ్బందులు చెప్తారో విచ్ హ్యాస్ టు బి అడ్రస్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. మనం వెళ్ళి ఇగో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి మీరు ఏం సొల్యూషన్ ఇస్తారో ఇస్తే నేను వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ఎ సైకిల్, ఎవ్రీ మంత్లో ఇదే చేయాలి. నువ్వు సెషన్స్ ఉన్నప్పుడు వెళ్తారేమో, అంతేగాని ఇంతకుముందు పబ్లిక్ నుండి పారిపోయి ఢిల్లీలో వెళ్ళి కూర్చొని ఏముంటుంది ఢిల్లీలోనూ, నాట్ ఈవెన్ ఎ కమ్యూనికేషన్. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్స్ ఎవరు ఉన్నా ఇప్పటికీ, ఇంతకుముందు సిటీలో వాళ్ళు తెలుగు భాషలు మాట్లాడే వాళ్ళేనేమో అని చెప్పి మనం పట్టించుకోలేదు. నో సార్, యు ఆర్ రాంగ్. హైదరాబాద్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ మల్టీ లాంగ్వేజ్ స్పీకింగ్ మినీ ఇండియా. ఇట్ ఈస్ ఎన్ అటానమస్ బాడీ. దయచేసి మీరు దీన్ని అటానమస్ బాడీ కింద ట్రీట్ చేయాలి. వీ హ్యావ్ ద బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాసిబిలిటీ వెదర్ దెన్ ఢిల్లీ. వీ కెన్ బి ద బెస్ట్ క్యాపిటల్ ఫర్ ఇండియా. అటువంటి ప్రణాళికలతో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రజల పట్ల విపరీతమైన ప్రాణం ఉన్న మా రామన్ ఉన్నాడు. ఎందుకంటే హైదరాబాద్ పైన చాలా మంది పెత్తనం చెలాయించడం గ్రిప్పు తెచ్చుకోవడం కూడా ట్రై చేస్తారు, కాలేదు. కేటీఆర్ గారి వల్లే సాధ్యమైంది. ఎందుకు, మీరు రోడ్ షోస్ ఏది పెట్టినా బంపర్ సక్సెస్. ఎందుకంటే పబ్లిక్ కి డెవలప్మెంట్ చూపించినాడు కాబట్టి పబ్లిక్ లవ్డ్ హిమ్. ఆయన 24 అవర్స్ కరెంట్ ఇచ్చినాడు కాబట్టి పబ్లిక్ లవ్డ్ హిమ్. అన్న ఇటువంటి ప్రణాళికలు వేసుకొని నేను పాజిటివ్ సైడ్, నాకు ట్రెడిషనల్ పాలిటిక్స్ లో అందరూ పెద్దవాళ్ళు కాబట్టి ఒక్కరి గురించి ఒక మాట మాట్లాడకుండా నా పని ఏదో నేను చేసుకుంటానని, మీరందరూ 32 సంవత్సరాలకు నేను పార్లమెంట్ పోతే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న ప్రతి ఒక్క యువకుడు 100% పార్లమెంట్ పోయినట్టుగానే భావించాలి. ఎందుకంటే మీ రిప్రజెంటేషన్ అని నేను చేస్తున్నాను. మీరు నా ఈ 3 ప్లాన్లు దీనికే స్టిక్ ఆన్ అయి ఉంటాను. దయచేసి మీరు నన్ను ఆదరించండి. నేను కూడా కేసీఆర్ పంపించిన వ్యక్తినే. కేసీఆర్ గారు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఇది, ఇట్ ఈస్ నాట్ పవర్ టు మీ. రాజకీయమే ముల్లా అంటూ ఫస్ట్, అందులో నా యంగ్ ఏజ్లో ఏముంటుంది అంటున్నా, ఎక్కడైనా దొరుకుతాడేమో, ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందేమో, ఎప్పుడైనా తప్పు చెప్తాడేమో చేస్తాడేమో అని ఉంటుంది. మీరు కూడా పెద్ద మనసుతో దయచేసాన, నేర్చుకుంటాను. మీకు ఒక్కటి మాత్రం ప్రామిస్ చేయగలుగుతాను, నేను బై మిస్టేక్ వితౌట్ మై నాలెడ్జ్ నేను ఏమైనా తప్పు చేస్తే మీరు దాన్ని నాకు వెళ్ళి చూపిస్తే మళ్ళీ రిపీట్ కాకుండా మాత్రం నేను చూసుకోగలుగుతాను. నాన్న అంత మెచ్యూరిటీగా ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ 20 లాక్ ఎలా బిహేవ్ చేయాలో, పార్టీకి నన్ను రిప్రజెంట్ చేసే ప్రజలకి మనస్ఫూర్తిగా పేరు అభివృద్ధి తెచ్చేలాగా పనిచేస్తానని. నా ప్రైవేట్ లైఫ్ ఇంకా లేదు, పబ్లిక్ లైఫ్ కాబట్టి ఒక పార్లమెంటరీని ఎంత గౌరవప్రదంగా ఉండాలో, ఎంత హుందాగో మెలగాలో, ఎంత మెచ్యూర్డ్గా ఉండాలో అన్ని సాయశక్తుల్లో కృషి చేసి ప్రయత్నించి మీ మధ్యలోనే ఉంటానని చెప్తాను. మీరేమైనా అడగాలనుకుంటే దయచేసి ఐఎమ్ ఫ్రీ టు ఆన్సర్. I think the floor is now open for questions. Anybody has questions, please go ahead. Just one small request. Please identify yourself and the organization you work for so he gets to know who the person is and which organization the question is coming from. Thank you. ప్రశ్నలు అడిగే వాళ్ళు ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చు. అంతకంటే ముందు వాళ్ళ పేరు, ఆర్గనైజేషన్ చెప్పి ప్రశ్నలు అడగాలి. ఆన్సర్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది గెస్ట్ ఇది, మీరు ప్రశ్నలు అడగచ్చు. సాయి గారు, నా పేరు మల్లేష్ వార్త. ఇప్పటి వరకు మీరు ప్రభుత్వ ప్రతికూల అంశాలపైన మాట్లాడారు. సరే, రాజకీయాల్లో మీరు ఒక యంగ్ వ్యక్తిగా ప్రవేశించబోతున్నారు. మీ తండ్రి ఇన్ని రోజులు మంత్రిగా ఉండి కొంచెం సౌమ్యంగా మెత్తతనంగా ఉన్నట్టు ప్రజలందరికీ తెలుసు. కానీ గతంలో కొన్ని మీకున్న కొన్ని నెగిటివ్ పాయింట్స్ని ఇప్పుడు మీరు పాజిటివ్గా ఎలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల్లో? కొన్ని మొన్న జరిగిన విషయం కావచ్చు, ఇంతకుముందు కొన్ని ఖర్చుపోయే అంశం కావచ్చు, కొన్ని ఈ అంశాలపైన మీరు పాజిటివ్గా ఎలా మార్చుకుంటారు రాజకీయంగా? అవి 2 విషయాలన్నా, అందరికి తెలిసిన విషయాలే. పెయిడ్ ఆర్టికల్ టైప్ విషయాలు 2 కూడా.
ఒకటేమో భువన అనే ఒక స్పోర్ట్స్ స్టార్, తను హెరాస్మెంట్ గురై ఒక టెమిలియన్తోనే తను వాళ్ళ ఫాదర్ని తీసుకొని మన ఇంటికి వచ్చినప్పుడు యాక్సెసిబుల్గా మంత్రి గారు లేరు కాబట్టి మినిస్టర్ గారి పైన కంప్లైంట్ చేస్తావా అని తను దాడి చేస్తే మన ఇంటి ముందు నేను లేని ప్రెజెన్స్, నా ప్రెజెన్స్ లేని అక్కడ నేనే నిజంగా అటువంటి నా చెల్లెలాంటి తనకి ఎవరని అంటే బై మిస్టేక్ నా చెప్పుంటే నేను చేసేవాడినేమో 100% చెప్తున్నాను ఆన్ రికార్డ్, కానీ నాకు అదృష్టం దొరకలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇదే మీడియా సమక్షంలో తను కన్నీరు పెట్టుకొని మాట్లాడింది తన హెరాస్మెంట్, తను చేసే డౌరీ హెరాస్మెంట్. ఇక అది తెలిసిన విషయమే. బ్యాడ్ లక్ ఏమవుతుందంటే నా లైఫ్లో ఒకసారి నువ్వు తప్పని చెప్పిన తర్వాత నువ్వు రైట్ చెప్పినా కూడా నమ్మనియ్యారు కొంతమంది. 100% నేను వాటికి అలవాటు పడిపోయి ఉన్నా ఇప్పటికీ. అంటే బ్యాడ్ లక్ ఏంటంటే ఏమి చేయకుండా ఎందుకు చెప్పినారని. రెండోది విచిత్రమైన విషయం, బహుశా ఇది కూడా ఒక సెన్సేషన్ ఏమో, ఒక సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలలో తాజ్ కృష్ణ లాంటి ఒక హెరిటేజ్ హోటల్లో 2000 సీసీ కెమెరాల ముందు ఒక ఎంపీ సంబంధించిన వ్యక్తులను కిడ్నాప్ చేయగలుగుతామనేది బహుశా దావూద్ ఇబ్రహీం కూడా తెలియదేమో. అటువంటివి తప్పు ప్రచారాల వల్ల డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారన్న, ఎందుకంటే మంత్రి గారు సౌమ్యుడు, ప్రజల్లో ఉండే వ్యక్తి, గంభీరంగా మాట్లాడే వ్యక్తి, రామబాణంగా మాట్లాడే వ్యక్తి, ఏదైనా పట్టాలంటే దొరకనప్పుడు కొడుకు దొరుకుతాడు కదా అని ఒక ఉద్దేశంతోనే ఆ రెగ్యులర్ ప్రాక్టీస్లో జరిగిపోయింది. మళ్ళీ ఎత్తిన అంశానికి నేను రిప్లై చేస్తూ నా లైఫ్లో అటువంటి ఇన్సిడెంట్స్ మీ అందరికీ మళ్ళీ చూపినని ప్రామిస్ చేస్తున్నాను. Good afternoon, everybody. I am Rahim, senior journalist, special invitee president of India. Really, today is a memorable. Sir, you can speak in Hindi. I can understand. Achhi baat hai. Yeah. So, main sabse pehle meri dili khwahish hai, aarzu hai, tamanna hai, aur ummeed rakhta hoon. कि हमारे जो है समझो ना तलसानी साई किरण यादव गारो मेजॉरिटी से जीत जाएंगे. शुक्रिया. जीत आपकी निशानी है, आपकी अलामत है, आपकी शख्सियत है, आपकी पहचान है, ये बड़ी बात है. आपने ट्रेडिशनल पॉलिटिक्स और दूसरे चीज़ों के ऊपर बहुत डिटेल्स में गए, वो विकास ऑफ योर एबिलिटी कैपेसिटी कैपेबिलिटी एजिलिटी एंड वाट नॉट, तो ये बड़ी अच्छी चीज़ है. सिकंदराबाद के अवाम खुशनसीब रहेंगे कि उनको एक ऐसा बेहतरीन हायर, बेहतरीन लीडर जिसने उनके अपने कहने के मुताबिक कि उन्होंने अपनी ज़िंदगी को जो है समाज की भलाई और समाज की खिदमत के लिए वक्फ कर दिए हैं, ये बहुत बड़ी बात है. ये बहुत बड़ी बात है. और एक बात मेरे से जो है किसी ने पूछा, वो राष्ट्रीय सहारा के पेपर में इंटरव्यू था, तो रहीम साहब आप क्या क्या करें, किधर करें, तो मैं बोला देखिए मैं कुछ नहीं करा, मेरा जज्बा कराया. जज्बा ही जो इंसान को कराता है. खैर मैं बहुत ज़्यादा लंबा नहीं करना चाहता. एक बात मैं ज़रूर कहूँगा यहाँ पर, वो ये कि हैदराबाद शहर को जितना जल्द हो सके आप न सिर्फ शहर है हैदराबाद सिकंदराबाद या फिर तेलंगाना स्टेट, बल्कि जो है समझो ना पार्लियामेंट में जो आप पहुँचने के बाद में प्रायोरिटी देखते हुए बोलना कि हैदराबाद को जो है हम हिंदुस्तान का कैपिटल बनाएंगे, हिंदुस्तान का कैपिटल बनाएंगे हैदराबाद को. ये प्रपोजल आपके थ्रू जाना चाहिए और हम जब ये प्रपोजल आपका यकीनी तौर पर जो मान लिया जाएगा, अभी आपने हैदराबाद की गंगा जमनी तहजीब को और निज़ाम के जो दौर को सारी चीज़ों को सामने रखा और यकीनन आप जो है आवाम के जो मैं बता दूं आपका, कभी भी मैं माइनॉरिटी भाइयों को एड्रेस करता हूँ तो बिस्मिल्लाह रहमान रहीम से शुरू करता हूँ.
वैसे बिस्मिल्ला का अदा करते हुए 100% साहब ऐसी शख्स ऐसी डायनेमिक चीफ मिनिस्टर जो तेलंगाना का यहाँ पर मिला है, ऐसी प्राइम मिनिस्टर भी भारत देश को मिलना चाहिए कि उम्मीद से ही एक ऑर्गेनिक पार्टनरशिप लगा लिए अपन असद साहब से, क्योंकि बहुत भी इंसान सेक्युलर है। हमारा चीफ मिनिस्टर साहब महाकाली को फंड्स देते, इफ्तार पार्टी गवर्नमेंट मनाती है, क्रिश्चियन डिनर गवर्नमेंट मनाते हैं, और असद साहब को तो आप जानते हैं बहुत ताल्लुकात लगाते हैं माइनॉरिटी भाइयों से, उनकी सपोर्ट करते हैं, नौजवानों की अच्छी तरक्की करे ऐसा बैरिस्टर असद साहब करते हैं। ये दोनों ऑर्गेनिक कॉम्बिनेशन इंशाल्लाह चाहे तो 117 सीट आए तो वो 170 बना लेंगे, क्योंकि नेशनल प्लेयर्स उनकी कंट्रोल में है, क्योंकि भाई ये दोनों रोल मॉडल है। तेलंगाना चीफ मिनिस्टर जो है तेलंगाना को रोल मॉडल बनाया है। सब लोग सोचे कि नरेंद्र मोदी कुछ करेगा, लेकिन नरेंद्र मोदी भी केसीआर साहब का रईत बंधु स्कीम कॉपी करे तो इमीडिएटली पब्लिक को आवाम को क्या समझ में आया बोले तो, अच्छा केसीआर साहब कर सकते हैं बोल के समझ में आ गया, और पब्लिक को ये समझ में आ गया। और एक बात मैं शहरी में बोलना चाहता हूँ, क्योंकि जल्द घुसती नरेंद्र मोदी का बिल्डअप कितना बड़ी थी कि उनकी डेवलपमेंट का मकसद था आसमान से लेके जमीन तक और जमीन से लेके आसमान तक बस हवा ही हवा है, ऐसी थी उनकी 5 ईयर्स की डेवलपमेंट। इसलिए एक डायनेमिक चीफ मिनिस्टर जो हर मजहब को हर रिलीजन को हर रिलीजन के साथ हर कम्युनिटी वालों को साथ में लेके चलने वाले, सबसे प्यार मोहब्बत से जीने वाले, गंगा जमुना तहजीब जानने वाले, वैसी शख्सियत को अपन ये 15 अगस्त को गोलकोंडा किला नहीं सब लाल किला पे झंडा ले रहना चाहिए, वो उम्मीद रखते हुए हैदराबाद अच्छे दिन आने वाले है। हैदराबाद इंशाल्लाह ताला चाहे तो कैपिटल बनने का सब एलिजिबल डिस्ट्रिक्ट पर फाइट भी कर सकते हैं। अभी आपने एक बात मैं कहूंगा, चीफ मिनिस्टर साहब केसीआर साहब को मैंने ये किताब लिखा, अभी कल्याण लक्ष्मी की बात आपने किया ना, शादी मुबारक जैसी वेलफेयर स्कीम हिंदुस्तान भर में कहीं भी नहीं। ना सिर्फ शादी मुबारक साहब, 1 रुपए को चेक दो चावल विदाउट सीलिंग कहां भी नहीं। मैं एक बात इसलिए ये बोल रहा हूं कि मैं इस पर किताब लिखा हूं शादी मुबारक, उसमें चीफ मिनिस्टर को इस सदी का सेंचुरी का चाणक्य टाइटल दिया हूं मैं। थैंक यू केसीआर को। चाणक्य पीरियड दुनिया जानती है, चाणक्य कैसे थे। सब थोड़ा वक्त की कीबियत लगा लेते हुए नेक्स्ट जनरल स्टडी है, थोड़ा रहीम साहब आप मेहरबानी करके थोड़ा राइट प्रोग्राम। थैंक यू साहब, बहुत बहुत आदाब, शुक्रिया। సార్ నా పేరు భాస్కర్ రెడ్డి, ఆంధ్రప్రభ రిపోర్టర్ను. మీరేమో పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు, ఇక్కడ స్థానికంగా లోకల్ బాడీస్ తీర్చాల్సిన సమస్యలు కూడా మీరే స్వీకరించి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు మంచి విజన్ చెప్పారు. మీ పార్టీ సహకారము ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి సహకారం కూడా తీసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అయితే చాలా బాగుంది. అయితే ఒక పార్లమెంటు మెంబర్గా మీరు గెలిస్తే మీ జాతీయ విధానం ఏంటి, తర్వాత మీరు పార్లమెంట్ మెంబర్గా మీరు టేకప్ చేసే తొలి ఇష్యూ ఏం తీసుకుంటారు? భారతదేశంకి మొదటిగా పార్లమెంటేరియన్గా నేను ఎన్నికైతే ఫస్ట్ స్పీచ్ నేను ఏదైతే రిక్వెస్ట్ పెడతానో, ఫెడరల్ ఫ్రంట్ అనే గొప్ప ఆలోచన రాష్ట్రాలకే మోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సర్పంచ్లు పంచాయతీలు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీల దగ్గరనే పవర్ ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వినెన్స్ చాలా వాటికి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పంచాయతీ రోడ్డు తెలంగాణలో ప్రధానమంత్రికి ఏం పని అని అడుగుతారు మనము ముఖ్యమంత్రి గారు. 100% ఫెడరలిజంని ప్రోత్సహించాలి, ప్లస్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో నాట్ జస్ట్ బంగారు తెలంగాణ, 70,000 టీఎంసీల నీటి ఉత్పత్తి జరుగుతే భారతదేశానికి బై నేచర్ బై గాడ్స్ బ్లెస్సింగ్
భగవంతుని కృపతో మనము కనీసం 20,000 టీఎంసీ కూడా వాడలేకపోతున్నాం. ఎలక్ట్రిసిటీ అబండెంట్గా ఉన్నా కూడా ఇప్పటికీ కరెంటు లేని పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్న. నీళ్లు నిధులు మోస్ట్ ఇంపార్టెంట్, ప్లస్ అ గుడ్ రోడ్ సిస్టమ్. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కూడా యువర్ కంట్రీ ఈజ్ ర్యాంక్డ్ బై స్పీడ్. మీ కంట్రీలో ఎంత అందమైన ఇల్లులు ఉన్నాయని చూడండి, రోడ్ ఎట్లుందని. ఇటువంటి ప్రణాళికలని అధ్యయనం చేసుకొని అసలు భారతదేశానికి ఏమి ఇవ్వాలి, గర్వం ఎట్లా పెట్టాలి అన్న ముఖ్యమంత్రి గారి ప్రణాళిక ఉంది కదన్న, అదే నా వాయిస్ 100%. నన్ను కూడా యాక్టివ్ మెంబర్గా యంగ్స్టర్ కాబట్టి పరుగులు తీస్తారని, నేను కూడా ఆ ప్రణాళికగా భాగంగానే 100% ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నారో భారతదేశానికి 100% నా వాయిస్ అదే ఉంటుందన్న. పక్క రాష్ట్రం సాగునీటి రంగంలో జాతీయ ప్రాజెక్టును సాధించుకుంది, పోలవరం జాతీయ ప్రాజెక్టు వాళ్ళు నిర్మించుకుంటున్నారు. మనం ఎన్నో రోజుల నుంచి జాతీయ ప్రాజెక్ట్ కావాలి ఇవ్వండి అని చెప్పేసి కేంద్రాన్ని అడుగుతున్నప్పటికీ ఇప్పటికీ స్పందించలేదు కేంద్రం. అదేవిధంగా కొత్త రైల్వే లైన్లు కూడా అడుగుతున్నాం, అయినప్పటికీ కేంద్రం నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఈ అంశం మీద మీరు మంచి అడిగినారన్న, థ్యాంక్ యూ. నేను మర్చిపోయిన విషయాన్ని మీరు గుర్తు చేసినారు. భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ కానీ, ముందుగా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ సెంట్రల్ బీజేపీ కదండి. బీజేపీకి క్యాబినెట్ ఎంత ఉంటుంది కూర్పు? 80-85 ఉంటుంది కదట. రాష్ట్రాలు ఎన్నున్నాయి భారతదేశంలో? కొత్తగా పుట్టిన తెలంగాణ 29. 29 రాష్ట్రాలకి కనీసం 2 లేదా 3 ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు 130 కోట్ల భారతీయులలో 50%కి ఎక్కువగా ఉన్న బీసీ నాయకుడు బండారు దత్తాత్రేయ ఇక్కడ ఒక్కళ్ళే గెలిస్తే ఈ రాష్ట్రం నుండి బీజేపీ పార్టీ వ్యక్తే తనని సంవత్సరంలో తీసేసి ఎందుకు తీశారని కూడా చెప్పకుండా, 4 సంవత్సరాల నుండి రిప్రజెంటేషన్ లేకుండా పక్కనే పోలవరం డబ్బులు ఇస్తారు, 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే డబ్బులు ఇయ్యరు. అందుకనే కదా 4 సంవత్సరాల నుండి ఏం చేసినారని. తెలంగాణ భారతదేశంది కాదా? తెలంగాణ ఏమన్నా సపరేటా? మీరు ఇంకా తెలంగాణ నుంచి ప్రేమ లేదా అనే కదా. మనమే ఓటేసి మనమే దరఖాస్తు పెట్టుకొని మనమే బానిసల్లాగా ఎన్ని రోజులు బతకాలనే కదా ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వచ్చింది. అందుకోసమని ఈ 2 పార్టీలు జరిగి ఫెడరల్ పార్టీ, కోయిలేషన్ ఫెడరల్ పార్టీ, ఆల్ ద స్టేట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇఫ్ ది కమ్ ఇన్ టు ప్లే విత్ ద సెంటర్, ఇటువంటివన్నీ వస్తాయి కదా. 80,000 కోట్లు కాళేశ్వరంకి ఇస్తున్నారు గవర్నమెంట్ బడ్జెట్ నుండి, ఎన్ని ప్రణాళికలు జరిగినాయి పక్కన పెట్టండి. హైదరాబాద్ గురించి 50,000 కోట్లు ఎవరు ఇవ్వాలి మనకి? వేర్ షుడ్ బి టేక్ కమ్? 100% మన గవర్నమెంట్ వస్తేనే. ఇప్పుడు మా రామన్న చెప్తున్నాడు కోడొద్దు జోడొద్దు, అలాగే కార్పొరేటర్ ఎమ్మెల్యే ఏ పార్టీకి ఉంటే ఎంపీ కూడా ఆ పార్టీకి వస్తేనే కదా డెవలప్మెంట్ సైకిల్ ఫుల్ అవుతుంది, ఫండ్స్ వస్తుంది. 100% ముఖ్యమంత్రి గారి ఆలోచన భారతదేశాన్ని మొత్తానికి పోయిందన్న మెసేజ్. 100% తన ఫెడరల్ ఫ్రంట్లో వచ్చి ఇవన్నీ కష్టాలు, ఈ చిన్న చూపు, మరీ ముఖ్యంగా తెలుగు మాట్లాడే భాషలపైన చిన్న చూపు తను పోగొట్టాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు ప్రజలు. హలో, మేరా నా మొహమ్మద్ అయ్యా ఖాదరి హై, మున్సిపల్ పేపర్ సే మాందీ కట్టా హూ. ఆప్ జో సేఫ్ ఎంప్లాయ్మెంట్ కే బారే మే బోలే హై, శహర్ హైదరాబాద్ మే నౌజవాన్ జో హై తాలీమ్ యాఫ్తా హోకర్ బేరోజ్గార్ ఫిర్ రహే హై, ఉన్కే లియే టెక్నికల్ కోర్సెస్ షురూ కర్నే కే లియే గవర్నమెంట్ క్యా ఇక్దామ్ కరేగి ఉస్కే లియే ఆప్? కరేంగే సాహబ్, 100% కరేంగే. గవర్నమెంట్ కి యే హుకుమత్ మే హర్ మైనారిటీ భాయోం కే లియే బోత్ సీ ప్రాక్టీస్ చల్ రీ, ఎక్సర్సైజ్ చల్ రీ, కొన్ సీ బెస్ట్ తరీకా హై. ఔర్ హమారా సీఎం సాహబ్, 100% ఆప్ దేఖే తో 2018 కే బిఫోర్ 2,000 కరోడ్ ఖర్చ్ కియే మైనారిటీ భయం కే ఊపర్ బైనో కే ఊపర్, బల్కి పూరా భారత దేశ కా బడ్జెట్ తా 4,000 కరోడ్ అబ్ యే 2018-19 మే 6,500 కోర్స్ కా బడ్జెట్ లగా హై, సబ్ ఉస్మే కవర్ కర్తే సాహబ్. సాయి కిరణ్ గారు, శ్రీనివాస్ అండి, AP24. మీ ప్రచారంలో ఎక్కడ కూడా ప్రత్యర్థులను విమర్శిస్తలేరు. ఒకవైపు సికింద్రాబాద్ లో ముక్కోనప్పు పోటీ ఉంది అని అంటున్నారు, ముఖ్యంగా ఒకవైపు బీజేపీ గెలిస్తే సికింద్రాబాద్ మళ్ళీ కేంద్ర మంత్రి వస్తుంది,
రాహుల్ గాంధీ గెలిచినా కూడా మళ్ళీ ఆ ఛాన్స్ ఉంటుంది, కానీ టీఆర్ఎస్ గెలిస్తే ఏమొస్తుంది ఏం రాదు అన్నటువంటి ఒక ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మరి దీని మీద ఎందుకు విమర్శిస్తలేరు? సాఫ్ట్ కార్నర్ గా మీ ఎజెండాని ఎందుకు ప్రచారంలో తీసుకుపోతున్నారు? వయసు రీత్యా పెద్ద మనుషులు కాబట్టి మర్యాద ఒకటి, ఇంకోటన్నా సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలకి సీనియారిటీ కన్నా సిన్సియారిటీ ఇంపార్టెంట్, కాబట్టి సిన్సియర్గా పనిచేస్తానని చెప్పుకుంటూ బీజేపీది ఇప్పుడే చెప్పిన కదన్నా, 4 సంవత్సరాల నుండి ఏమైంది, వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా, అప్పుడు తెచ్చుకున్న రెడ్డి గారు ఇప్పుడు ఎంత తెచ్చుకుంటా అంటారు? అప్పుడు కూడా పార్టీ బీజేపీ కాదా అంటే తనకి తెలంగాణ పట్ల అప్పుడు ప్రాణం లేదా, తెలంగాణ అంటే ఇష్టం లేదా అప్పుడు, ఇప్పుడు వచ్చిందా? కాదు కదా. వాళ్ళకి 100% తెలంగాణని చిన్న చూపు, మనకెందుకన్నా ఈ బానిసత్వం, మన సపరేట్ తెలంగాణ వచ్చింది, మా ఫండ్స్ మాకు ఇవ్వండి, మేము దేశానికి ఆదర్శం గల పాలనిస్తున్నాం కదా, మీకు నీతి వచ్చి అబ్బా బిషన్ భగీరథ లాంటి 100,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసారు, ఇది భూగోళం మొత్తం తిప్పితే 3 రౌండ్లు తిరుగుతుంది అని అవార్డు ఇస్తారు. కాళేశ్వర్ దిస్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ ప్రాజెక్ట్ వి హావ్ ఎవర్ సీన్ ల్యాండెడ్ ఇన్ తెలంగాణ అని చెప్తారు, తీరా పిలుస్తారు, అవార్డులు ఇస్తారు. ఎవరు కావాలన్నా మీరు పైసలు ఏమని ఇస్తే ప్రజలకు నీళ్ళు వస్తాయి, ఎవరు కావాలి? అవార్డు ఈజ్ అన్ అప్రిసియేషన్ ఫర్ ఎనీ స్టేట్. ఫర్ ద సెబీ సిస్టమ్ ఎలా ఉంటుందో స్టేట్ కూడా చెక్ లిస్ట్ పెట్టుకుంటే వాట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ స్టేట్ లో అవార్డ్స్ విల్ బి 100% ఇన్ఫ్లుయెన్సింగ్, బట్ స్టిల్ మీకు ఇమ్యూనిటీ కోసం హెల్ప్ చేయాలి కదా ఫస్ట్. ఇట్లో ఎన్ని బాధలు పడి 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 లేచిన ముఖ్యమంత్రిగా తనే రావాలి, తనే చేయగలుగుతాడు, ఎవరో ఒకళ్ళు రావాలి కదా అని తప్పలేరినాడు. ఇంకోటి దేశం మొత్తం ఎప్పుడైనా పరిస్థితులు చూడండి, 100,000 మంది కలిసి ఒక ఉద్యమం కోసం పోరాడితే, ఒక్క వ్యక్తి నించుని దాన్ని కాపాడితే మిగిలిన 99,999 ఒక్క మనిషిని కలిసి వెళ్తారు, అదే కేసీఆర్ గారు. సాగిరణ్ గారు, సోము మోజో టీవీ అండి. సిడ్నీలో ఎంబీఏ చేశారు, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు, అంటే మీ ఫాదర్ రాజకీయాల్లో ఉన్నారని చెప్పి వారసత్వంగా రాజకీయాలకు వస్తున్నారా? అట్ ద సేమ్ టైం వారసత్వ రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంటి? వారసత్వ రాజకీయం రాజకీయంలో కాదన్నా, అన్ని ప్రొఫెషన్స్లో వారసత్వం రావాలి, ఉండాలి, మంచిది. ఎందుకంటే నువ్వు కొత్తగా ప్రజల్లోకో, నువ్వు కొత్తగా ప్రొఫెషన్లోకో, కొత్తగా ఆఫీస్లోకి పోయి ఇబ్బంది పడడం ఉండదు, ఆల్రెడీ యూ విల్ బి మెచ్యూర్డ్, నీకు ఒక బేసిక్ స్టాండ్స్ వచ్చేస్తాయి అప్పటికి. రాజకీయం అనవ్వండి అని డాక్టర్ కొడుకు డాక్టర్ ఎందుకు అవుతారు? బికాస్ ద బేసిక్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ యువర్ హౌస్. ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ ఎందుకు అవుతారు? ద బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఈజ్ ఇన్ యువర్ హౌస్. అలాగే ఏదైనా ప్రొఫెషన్ చేసుకునే వాళ్ళు, ఇంక్లూడింగ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ఫుల్లీ సే, ఇంత గ్రోయింగ్ స్టేజెస్లో కూడా, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కాదు, అయినా గ్రోయింగ్ స్టేజెస్లో కూడా ఎవరైనా పాన్ షాప్ రన్ చేస్తుంటానా ఫాదర్ హీ విల్ ఇన్క్లైన్, అరే షాప్కి వెళ్ళి కూర్చో, ఇంట్లో ఏం చేస్తావు అంటే, ఇట్ ఈస్ అ బేసిక్ లెర్నింగ్. ఈ ప్రొఫెషన్ గొప్ప ప్రొఫెషన్, రాజకీయానికి విలువలు రావాలి, రాజకీయాన్ని రెస్పెక్ట్ చేయాలి. పొలిటిక్స్ గ్రేటెస్ట్ ప్రొఫెషన్, పబ్లిక్తోనే సర్వీసు, పబ్లిక్లో సర్వీసు, పబ్లిక్ గురించే తపన. సొంత ఇంట్లో మా ఫాదర్ నేను కన్నా మా ఫాదర్ పబ్లిక్తోనే ఉంటారన్నా, నా సాక్రిఫైస్ పాలిటిక్స్ అన్న, అదేమి బంగారు కిరీటాలు కావు. రాజకీయ వారసత్వం మంచిది, 100% మంచిది. ఇంకోటి కుటుంబంలో 4-5 ఉంటే అవకాశాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, ఎవరికి తెలియదు, తప్పుగా అనుకుంటారు అందరు. ఒక పార్టీ యంత్రాంగంలో 30-40 లక్షల మంది మెంబర్షిప్స్ మీరు చూస్తారు, ఒకటే వ్యక్తికి అందరు ఫోన్ చేసి మాట్లాడగలుగుతారా? మాట్లాడలేదు. సో కొడుకు అల్లుడు ఇట్లా రకరకాలుగా 6 మంది ఉంటే ప్రతి ఒక్కళ్ళకు ఒక యాక్సెస్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, అల్టిమేట్గా అదంతా చెట్టుకే పోతుంది కదా, సీఎం గారికి కేసీఆర్ గారికి పోతుంది. ఇటువంటి ఇది 100% హెల్తీ ఇది. ఎందుకంటే నా 100,000 మంది ఒక వ్యక్తితో మాట్లాడగలుగుతారా ప్రపంచంలో ఎక్కడైనా? ఆబ్జెక్ట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ రైట్ సింగిల్. ఇక్కడ అదే మా ముఖ్యమంత్రి గారు ఈ డజన్ డూ మోనోపాలిటిక్ పాలిటిక్స్, తను మోనోపాలిటిక్ బిహేవ్ చేయడానికి డిస్ట్రిబ్యూటెడ్ పవర్, సో దాట్ ఒకళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఒకళ్ళు రామన్నతో మాట్లాడతారు, ఒకళ్ళు కవితకుతో మాట్లాడతారు, ఒకరు హరీష్ అన్నతో మాట్లాడతారు, ఒకరు సంతోష్ అన్నతో మాట్లాడతారు, ఒకళ్ళు ఇట్లా రకరకాల మంత్రులతో మాట్లాడతారు. ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ పార్టీ రన్నింగ్ ఇది, ఎఫెక్టివ్గా ఇలా రన్ అవుతుంది అన్న. సో పొలిటికల్ వారసత్వం అనేది మస్ట్ ట్రై చేయాలి. ఎందుకంటే నీకు అంటిల్ అన్లెస్ నీకు రాజకీయం ఇంట్రెస్ట్ లేకపోతే తప్ప నీ సర్వీసు 100% పబ్లిక్కే పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, నాట్ జస్ట్ ఫాదర్స్, తాతల నుండి రాజకీయాల్లోనే ఉండడము, పబ్లిక్ సర్వీస్లో ఉండడం, నేను అంతే. మా తాత మోండా మార్కెట్కి ప్రెసిడెంట్ కింద చేసినారు, 40 ఇయర్స్ చేసినారు.
My father is an active representative today also. He is in state cabinet too. Next, my chance, because Srinivas Yadav gari age group to ni society ayipodu kada na, next generation perthara kada, vaalla kuda baagundali kada, vaalla kuda oka nayakudu undali kada. Nen sacrifice ki ready undi vachinanu, na private life odlukunanu, 32 years ku odlukoni vachinanu. Mee andariki malli manaspoorthiga and special request to the Christian minority friends and fellow beings, please kindly put Mr. KCR garu in your prayings, because such a great dynamic leader needs prayers and long life. If such a man lives long life, it is not soon or not late we will listen. India is a developed country, not developing anymore. Please kindly keep him in your prayers. My last call, sabhi bandhon ko karnishan pe vote dena. Mee andar chesi KCR gari 16 mandini gelipiste ippudu cheppinavani sadhyam chesukodaniki sulabham avutundi. Jai Telangana. साइकिरन साहब एक सवाल था. मैं सैयद गौस INET.com और मैक्सिम न्यूज से बात कर रहा हूँ. आपने इतने दिनों से जो है पदयात्रा किए, पब्लिक मीटिंग्स किए, तो सिकंदराबाद कॉन्स्टिट्यूंसी के मेजर प्रॉब्लम्स आपके सामने क्या है? अगर आप MP बन के आते हैं तो वो मेजर प्रॉब्लम्स को कैसे एड्रेस करेंगे और इमीडिएट क्या रहेगा? और आपने अभी एक बात कही कि अपने कैडर के लिए हो या अनएम्प्लॉयमेंट के लिए हो कुछ करना चाहेंगे सेल्फ एम्प्लॉयमेंट स्कीम्स के तहत. तो स्टेट माइनॉरिटीज कमीशन के तरफ से जो आपके वालिद साहब भी जो है लास्ट गवर्नमेंट में मिनिस्टर थे, अभी भी मिनिस्टर हैं उन्होंने, तो मैं समझता हूँ 50,000 से ज्यादा माइनॉरिटीज की एप्लीकेशन अभी भी जो है माइनॉरिटीज फाइनेंस कॉरपोरेशन में पेंडिंग है, जहाँ पे लोन्स दिए नहीं गए, तो उसको आप कैसा देखते हैं? मैं कसम से बोल रहा हूँ, जब से मैं पादयात्रा शुरू करा, अभी पार्लियामेंट इलेक्शन से नहीं, असेंबली इलेक्शन को भी मैं दौरा चलाया था सनत नगर में. पब्लिक आवाम में एक रेस्पेक्ट है गवर्नमेंट की तरफ से, जो तरक्की गवर्नमेंट अधिकारी मुस्लिम माइनॉरिटी भाइयों को भी, स्पेशली आज के दिन टुडे स्टेटस 50,000 बच्चे माइनॉरिटी रेजिडेंशियल स्कूल में पढ़ रहे पहली बार. और ऐसे ही एक अपने का अंजुमान है बोलकपुर में, और एक आयरन का आयरन और एसोसिएशन का भी एक स्कूल चल रहा था, वो स्कूल से भी टैक्स एग्जिबिशन कर दिए. ऐसा चीज क्या है भाई, 60-72 ईयर्स से जो इससे पहले जो काम करे थे पूरे, वो लोग पूरा बर्बाद कर दिए. अभी क्लीनिंग शुरू हुआ, सही वाणी में बताना तो बंगारू तेलंगाना का फ्रेम बन गया. अब कोटिंग का जारी रहता ये 5 साल में, हर मजहब को, हर एक तेलंगाना की आवाम को ये गवर्नमेंट साथ देगी, जो भी बताए गवर्नमेंट 100% देके रहेंगी. ऐसे सिलसिला जारी रहेगी भाई, एक बार बता के छोड़ देने की नहीं है. तो KCR साहब, डेवलपमेंट का सिलसिला कंटिन्यूस है, वो सिलसिला जारी रहेगी, सबको इंसाफ मिलेगी और फाइनेंस का भी 100% जल्दी क्लियर हो जाएंगे पूरी एप्लीकेशंस जो है. मेरा मेजर काम सभी बताया भाई, क्योंकि TRS पार्टी का सिकंदराबाद पार्लियामेंट में 7 MLA इंक्लूडिंग MIM फ्रेंडली पार्टी, 50 कॉर्पोरेटर है इंक्लूडिंग TRS एंड MIM पार्टी, एक मिनिस्टर साहब है, एक इंचार्ज साहब है और डायनेमिक चीफ मिनिस्टर साहब है. जो आवाम की मिनिमम फैसिलिटीज एमिनिटीज होती है, जो आप बताए थे क्या बता रही आवाम, वो उन लोग एड्रेस कर लेते. इसके बारे में मेरे को मेरा एजेंडा का टाइम मिल जाता, क्योंकि कोई ना कोई रिप्रेजेंटेटिव को फुर्सत मिले तो फील्ड फ्री रहे तो ही मूसी को कर सकते, टैंक बंद कर सकते, ये पूरा कर सकते. इसी वास्ते 100% वो कॉम्बिनेशन जारी रहेगी, उन लोग मिनिमम एमिनिटीज देख लेते, हम लोग डेवलपमेंट देख लेते. जय तेलंगाना सब, थैंक यू. हेलो, वन लास्ट क्वेश्चन एनीबॉडी हैज. हेलो अन्ना, उज्जैनी प्राइम लाइन न्यूज. మీరు ఇంత చిన్న ఏజ్ లో ఎంపీగా నిలబడ్డారు, అయితే ఎంపీగా అంటే చాలా మంది పెద్దలనే ఊహించుకుంటారు, అంటే మీ నియోజకవర్గంలోనే చూసుకోవచ్చు, ఒకప్పుడు బండారు దత్తాత్రేయ కావచ్చు, ఇప్పుడు కిషన్ రెడ్డి కావచ్చు. అసలు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఆల్రెడీ ప్రచారం కూడా వెళ్ళారు, ప్రజలు ఏమంటున్నారు మెయిన్ గా? దండారు దత్తాత్రేయ గారు కూడా ఎప్పుడో ఫస్ట్ టైం నించుని ఉంటారు కదా లైఫ్ లో, నేను 32 ఇయర్స్ కి నించుంటున్నాను, అంతే తేడా. ఎవరైనా రాసినారా ఎక్కడైనా యంగ్స్టర్స్ రావద్దని? మనలాంటి యువకులు రిప్రజెంట్ చేస్తే భారతదేశాన్ని, ఎందుకంటే 65% మనమే ఉన్నాం కాబట్టి యువకులము. క్వాలిటేటివ్ చేంజ్ రావడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి, వేరే మనిషిని అనడం కాదు, సిన్సియర్గా పనిచేస్తా. ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మీకు ఆన్సర్గా, వేరే ఏ పార్టీ వాళ్ళకి లేని ఎక్స్పీరియన్సు అన్న, నాకున్న ఎక్స్పీరియన్సు అమ్మ, స్పెషల్గా మీకు
ఒక డబుల్ బెడ్రూమ్ స్కీమ్ బెనిఫిషియర్ దగ్గర నుండి ఒక్క రూపాయి తీసుకోకుండా 700 SFT కట్టి ఫ్రీగా ఎట్లయ్యాలో నా దగ్గర ఉంది ఎక్స్పీరియన్స్. ఒక ఇంట్లో రూపాయికి 6 కిలోల బియ్యం 10 మంది ఉంటే 60 కిలోలు ఎట్లయ్యాలో ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది. హైదరాబాద్ సిటీకి 24 గంటల కరెంట్ ఎట్లయ్యాలో అన్న ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 5 రోజులు పడుతుంది. నేను గవర్నమెంట్లో లేకపోయినా నా పార్టీలో ఉన్నాను, తండ్రి గారు గవర్నమెంట్లో ఉన్నందుకు ఇవన్నీ నాకు తెలుస్తాయి. నా ఎక్స్పీరియన్సే పెద్దది. హలో, ఐటీ రిపోర్ట్. సచివాలయం కోసం కంటోన్మెంట్ బైస్టాల్ స్కూల్ గ్రౌండ్లో హలో అన్నారు కదా, ఎట్లా భూమి ఎట్లా? నాకు అర్థమైందండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఫెడరల్ ఫ్రంట్ రావడానికి కూడా ఎందుకు ఇంకో ఇంపార్టెంట్ కారణం ఉందంటనా, ఇప్పుడు మనము నాట్ జస్ట్ ఫర్ సెక్రటేరియట్, డబల్ బెడ్రూమ్లు కట్టడానికి కూడా 7 ఎకర్స్ మనం అడిగితే రైల్వే ల్యాండ్స్ వాళ్ళు అసలు పట్టించుకోరు. మా ఇప్పుడు పార్టీ బెనిఫిట్ పార్టీ భవన్ కట్టడానికి కాదన్నా, ప్రజ ప్రజలకి డబల్ బెడ్రూమ్. ఇట్లనే ఏం అడిగినా చిన్న చూపు, ఏది అడిగినా మాకు ఇష్టం లేదు తెలంగాణ అన్నగా వివరిస్తున్నారు కాబట్టి ఇటువంటి బానిసత్వం మనకెందుకు? తెలంగాణ అంటే పోరాటాల గడ్డ, ప్రజలకు కూడా చాలా అవేర్ అయి ఉంటారు కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ సపోర్టివ్గా వస్తే ఇవన్నీ మనకి ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉన్నాయని సీఎం గారి ఆలోచన. జై తెలంగాణ. థ్యాంక్స్ అండి అందరికీ. అందరికీ థ్యాంక్ యూ. దెర్ ఈస్ అ లంచ్ ఆర్గనైజ్ ఫర్ ఎవ్రీబడి, సో ప్లీజ్ జాయిన్ అస్. అండ్ ఐఎమ్ షూర్ విల్ సీ హిమ్ అగైన్ లేటర్. మళ్ళీ వస్తారు తప్పకుండా, మళ్ళీ కలుస్తాం మనం ఇక్కడ. థ్యాంక్ యూ అన్న. ఈరోజు నాకు లాస్ట్ కాబట్టి ఇప్పుడు బులక్పూర్ మసీద్కి ఇన్వైట్ చేసినారు, ఎప్పుడు వెళ్ళలేదు నేను. మీరు లంచ్ చేయండి, నేను అక్కడ వెళ్ళి వాళ్ళని కలిసి లంచ్ చేస్తాను. మీరందరూ నాకు పరిచయస్తులే, ఏం అనుకోవద్దు, వెళ్ళిపోతున్నాను. మనం మాట్లాడుతూనే ఉందామన్నారు రెగ్యులర్గా. నాకు లాస్ట్ 2 డేస్ కాపాయను కాబట్టి కొంచెం టైట్ షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ ఇంత గౌరవప్రదమైన అవకాశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మనం పిలవగానే ఈ మీట్ ద ప్రెస్కు హాజరైన తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక స్మాల్ ఫెలిసిటేషన్ ప్రెస్ క్లబ్ తరఫున అందరు మన ఈసీ కమిటీ సభ్యులంతా కూడా ఒక చిన్న ఫెలిసిటేషన్.
రిక్వెస్ట్ మేరకు నన్ను ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు. జనరల్గా ఎవరైనా రిప్రజెంటేటివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ లెట్ ఇట్ బి కార్పొరేటర్ ఉండనండి, ఎమ్మెల్యే గారు ఉండనియండి, ఎంపీ గారు ఉండనియండి, ఫస్ట్ మనం వెళ్ళేది పబ్లిక్లోకి ఎలెక్ట్ అవ్వగానే. నువ్వు వెళ్ళగానే ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఏం అడుగుతారు మిమ్మల్ని, నాకు ఇల్లు బాగలేదు, నాకు నీళ్లు రావట్లేదు, నాకు ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నాయి, నా ఇంటి ముందు రోడ్డు బాగలేదు, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు డబ్బులు లేవు అని అడుగుతారు. అదృష్టమశాత్తు నా పరిస్థితిలో ఏం జరిగిందంటే మొన్ననే ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్ మొత్తం సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రజల్ని ఆనందంగా జీవించేలాగా చేశారు కాబట్టి 88 సీట్స్ మ్యాండేట్ ఇచ్చినారు మన హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, యావత్ తెలంగాణ వ్యాప్తంగా. కాబట్టి ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక ఉద్యమకారుడు యాగియేటర్ ఒక ముఖ్యమంత్రి అయ్యాడు అడ్మినిస్ట్రేటర్, ఇది ఒక గ్రేట్ చేంజ్. ఇదే స్టేట్ని డెవలప్ చేసింది. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు అవగాహన ప్రతి బస్తీ గురించి, ప్రతి గల్లీ గురించి, ప్రతి గ్రామం గురించి, ప్రతి టౌన్ సిటీ ఇలా అన్ని కులాలు మతాలు వారిగా డివిజను ఎట్లుంటుంది, ఎవరెవరు అవసరాలు ఏందో తెలిసిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మీరు మనిషి పుట్టినప్పటి నుండి కాటికి కాళ్ళు చాపే వరకు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా స్కీములు భారతదేశమే గర్వపడే స్కీములు. మొదటిగా పుట్టగానే, ఆడబిడ్డ పుట్టగానే 13,000 రూపాయలు ఇస్తూ కేసీఆర్ కిట్ అని ఇచ్చి తనకి ప్రజల పట్ల ఉన్న ప్రేమ చూపించుకొని భారతదేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటాడా అని మనము టీవీలో పేపర్లో చూస్తుంటాం మీడియా మాధ్యమంలో. అక్కడి నుండి కొంచెం పెరుగుతూనే గురుకుల పాఠశాలలు పెట్టి KG-PG ఉత్తేజిత విద్య ఇవ్వాలి. ఎందుకంటే పేదరికం ఉన్న వాళ్ళు కూడా బాగా చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదగాలి, తెలంగాణ వాసులందరూ గౌరవంగా బతకాలి అని అదిచ్చి అక్కడి నుండి ఓవర్సీస్కి వెళ్ళి చదువుకోవాలని ఆశ ఉంటుంది. ఇంతకుముందు ఆ అవకాశం లేదు. ఇప్పుడు పిల్లలు బాగా చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం 300 మందిని మెరిట్ ప్రకారం ఎన్నుకొని 20 లక్షలు ఒక స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుండి హుందాగా బతకాలి, పూర్ ఉండవే ఉండొద్దు అని భారతదేశంలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఎవరన్నా అంటే మన ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారు. అంటే గర్వంగా బతకాలి, పిల్లలు చదువుకుంటున్నారు. మనం హుందాగా ఉంటే ఎంత చదువుకున్నప్పటికీ అట్మాస్ఫియర్ హుందాగా ఉంటే ధైర్యం వస్తుంది అని డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు. అక్కడి నుండి పిల్ల పెళ్లి చేయాలన్నప్పుడు 100% గవర్నమెంట్ వాళ్ళ ఇంట్లో తండ్రి స్థానం పోషిస్తూ మనం పెద్ద దిక్కుగా ఉండాలని కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టినాడు. అంటే నేను చెప్పే లైన్ అన్ని కులాలకు సంబంధించింది, అన్ని మతాలకు సంబంధించినది చెప్తున్నాను. ఓవరాల్గా ఇంతే, అందరికీ ఇంతే. ఎవ్వరూ అతిథులు గారు, తెలంగాణలో ఓసీస్ కూడా ఎఫ్సీస్ కూడా పేదరికంలో ఉంటే వాళ్ళకు కూడా వర్తించేవి చెప్తున్నాను. కళ్యాణ లక్ష్మి అయిపోయిన తర్వాత ఇంట్లో పిల్ల టెన్షన్ లేదు, కొడుకు బిడ్డ టెన్షన్ లేదు, బాగా మన బిజినెస్ మన పని మనం చేసుకోవాలని రైతులకి ఇబ్బంది కాకుండా ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఫార్మర్స్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ బ్యాక్. ఇది బహుశా ప్రపంచంలో ఎవరు ఆలోచించి ఉండరు. ఆ మనిషి ఆ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే తప్ప ఇటువంటి ఆలోచనలు రావు. మీకు రైతు బంధు ఇచ్చి మళ్ళీ ప్రమాదశాత్తు ఎవరైనా రైతు చనిపోతే బై మిస్టేక్ యాక్సిడెంటల్ మిస్టేక్స్ ఎటువంటివి కానివ్వండి, ఎప్పుడు పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి నేనే ఛాంపియన్ అని మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఆ లీడర్ వెళ్ళినాడు, పరామర్శించినాడు, డబ్బిచ్చి వచ్చినాడు, ఇవన్నీ పెట్టుకోకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళకే ఇన్సూరెన్స్ ఎవరైనా బై యాక్సిడెంటల్గా చనిపోతే ఇస్తూ రైతుల కోసమని డిమాండ్ సప్లై ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటేనే మంచి బెనిఫిట్లో ఫార్మింగ్ సెక్షన్ ఉంటుందని మీకు ఇటువంటి ఆలోచన ఒక రైతుకే వస్తుంది. ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతు సమన్వయ సొసైటీ అనేసి ప్రతి 5,000 రైతులకి ఒక బోర్డు మెంబర్ పెట్టి సొసైటీ మెంబర్ని మీరు ఏ పంట వేయాలి, రైట్ ఫ్రమ్ సాయిల్ టెస్టింగ్, మీరు ఏ పంట వేయాలి, ఎటువంటి విత్తనాలు మీకు ఇవ్వాలి, మీకు ఎంత వేయాలి. ఎందుకంటే
ఒక్కటి క్లిక్ అయిందంటే టమాటా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, టమాటా 30 రూపాయలు కిలో ఉన్నప్పుడు అందరూ టమాటా ఇస్తారు కాబట్టి అది 5 రూపాయలకు వస్తుంది, రైతుకి మినిమం ధర కూడా రాదు. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మీరు పట్టుకోవాలి ఎప్పుడన్నా. ఎప్పుడు ఇమ్మీడియట్గా సొల్యూషన్ గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు, సోర్స్ను పట్టుకుంటాడు. ఒరిజినల్ సోర్స్ అంటే జీవితకాలంలో ఈ తప్పు మళ్ళీ జరగకూడదు, ఈ ఇబ్బంది వాళ్ళు పడకూడదు అనే ఉద్దేశం గల వ్యక్తి. కొంచెం పెరగగానే వయసు పైకి రాగానే జనరల్గా ఫస్ట్ ఐసైట్ ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ మేనిఫెస్టోలో లేని విషయాలు. ఇంట్లో ఒక పెద్ద కొడుకు తల్లి గురించి ఎట్లా ఆవేదన పడతాడో సేమ్ అదే ఆవేదన తనపడి మనకి మొహమాటం చెప్పుకోవడానికి నా కళ్ళు కనపట్లేవు అంటే మన తెలంగాణలో ఇబ్బందికరమైన విషయం, అదేదో తప్పు తిట్టులాగా చూస్తుంటారు. కాబట్టి ఫ్రీ స్కీమ్ పెడితే అందరికీ చెక్ చేస్తారు, గ్లాసెస్ ఫ్రీ, ఆపరేషన్ ఫ్రీ చేస్తూ ఇలా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సంతోషంగా ప్రజలు అభివృద్ధి సంక్షేమం సరి సమానంతో పాటు ప్రజ ఆనందమే బంగారు తెలంగాణ అనే నమ్మే ముఖ్యమంత్రి ఉండడము మనందరి అదృష్టం మన వరకు. తర్వాత కాటికి కాలు చాపినప్పటికీ ఈ తెలంగాణ సాధించింది మీ కొరకు, మీరు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ బతకాలి అని ఎక్కడంటి వైద్యం చేయించుకున్నా సీఎం రిలీఫ్ ఫండ్ నుండే బిల్లులు కట్టే 100% సీఎం గారు ఎవరన్నా ఉన్నారంటే 100% మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మనకి బైఫరికేషన్ జరిగిపోతే అసలు కరెంటే ఉండదని చెప్పినారు, ఉద్యోగాలు రావని చెప్పినారు, కరెంటే ఉండదని చెప్పినారు. అటువంటిది షార్టెస్ట్ పీరియడ్లో 100% పక్క రాష్ట్రాలకు కూడా అమ్మగలిగే ఉత్పత్తి సాధించిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. నేను ఇప్పటికి కూడా రైట్ రాయల్గా టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా చెప్పగలుగుతాను. గుజరాత్లో కూడా ఇంకా వాటర్ పవర్ సప్లై కానీ విలేజెస్ ఉన్నాయి కానీ తెలంగాణలో ఎక్కడ లేవు. అది ఒక ముఖ్యమంత్రి గారికి ఉన్న తపన ఆ రాష్ట్రం గురించి. మీకు వాటర్ పరిస్థితి కూడా, వాటరు కాళేశ్వరం అవ్వనివ్వండి, దిండి, పాలమూరు ఎత్తిపోతలు, చెన్నాక కోరాట, మల్లన్న సాగరు ఇవన్నీ కూడా తనే ఒక ఇంజనీర్ అయ్యి హిస్టరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అసెంబ్లీ ఒక ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఫస్ట్ టైం ఇచ్చి తనే స్వయంగా న్యాచురల్ గ్రావిటీ అంటే తల నుండి కాళ్ళ వరకు నీళ్లు రావాలి, ఎక్కడైనా అవసరానికి మేర తప్ప పంపు లిఫ్ట్ పంప్ పెట్టుకోవద్దు అని ఒక ఇంజనీర్ పాత్ర పోషించిన వ్యక్తి, కంటి వెలుగుతో ఒక డాక్టర్ పాత్ర పోషించిన వ్యక్తి, కళ్యాణ లక్ష్మితో తండ్రి పాత్ర పోషించిన వ్యక్తి, అలాగే మన ఇంట్లో అన్నలాగా కొడుకులాగా మొత్తం తెలంగాణలో అన్ని పాత్రలు తానే పోషించి ముఖ్యమంత్రి ఉండడము మన అంత అదృష్టం. కాబట్టే ప్రజలు అంత మంచి మ్యాండేట్ ఇస్తున్నారు. ఇక్కడ తండ్రికి తగ్గ తనయుడుగా మీకు హైదరాబాద్ డెవలప్మెంట్, నేను సికింద్రాబాద్లో పుట్టి పెరిగినాను, ఎడ్యుకేషన్ అంతా బయట అయినప్పటికీ తిరిగి వచ్చినప్పటి నుండి నేను ఇక్కడే పుట్టినాను, నాకు ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ అంటే ప్రేమ ప్రాణము. నా జీవిత కాలంలో హైదరాబాద్కి 24 గంటలు కరెంట్ ఉంటుందని నేను ఎప్పుడు నమ్మలేదు, నా కళ్ళ ముందు సాధ్యమైంది. ఇదే రోజు డేట్ April 7, 2013లో మీరు పొద్దున 6 గంటలకి మీ స్వయంగా లేచేవాళ్ళు కాదు, మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆపేసి మనం లేపేవాళ్ళు, మనం స్వెట్తో లేచేవాళ్ళం. అటువంటి పవర్ హాలిడే ఆస్ట్రేలియా నుండి నేను వచ్చినప్పుడు డెలిగేట్స్ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, మండే రోజు పవర్ హాలిడే ఉండే మనకి. సో నా ఫ్రెండ్స్ అడిగారు నన్ను, అరే ఎంత బాగుంది ఈ సిటీ, ఎవ్రీ వీకెండ్ ఈజ్ ఎ లాంగ్ వీకెండ్. నేను అన్న లాంగ్ వీకెండ్ కాదు, మాకు సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది ఎలక్ట్రిసిటీది. కాబట్టి ఫోర్స్ఫుల్ షట్ డౌన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనగానే హౌ షేమ్ఫుల్ అన్నాడు. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ డే. ఇటువంటిది ఆ సిటీ చూపిస్తున్నాం మనం అట్ల పవర్ హాలిడే నుండి పవర్ బ్యాంక్ సిటీగా మార్చి. ఇక్కడ ఎలక్ట్రిసిటీలో అత్యంత విజయం సాధించగానే ఇమ్మీడియట్గా వాటర్, ఎప్పుడో నిజాం గారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే 2 చెరువులు కట్టినది హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజల కోసం, దాని కెపాసిటీ 70 MCA కెపాసిటీ. తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో కేటీ రామారావు గారు తిరిగినప్పుడు మనందరం చూసినాం, గోదావరి కృష్ణ నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల కాళ్ళు కడుగుతా అని చెప్పిన విధంగానే 100% సాధ్యం చేసి అయినా 14 TMCA.
ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ ఒక కాస్మోపాలిటన్ సిటీ. వివిధ భాషలు, ప్రాంతాలు, మతాలు అందరూ ఇక్కడ ఓటర్స్. ఇది మినీ ఇండియా. దీనికి నిరంతరం ప్రజలు వస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం 400,000 మంది మైగ్రేట్ అయి సెటిల్ అవుతూ ఉంటారు. ఇది ఒక 50-60 ఇయర్స్ ప్రణాళిక వేయాలనే భాగంలో ప్రణాళిక చెప్తున్నాను. మీకు ఒక 50-60 ఇయర్స్ కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా ఇక్కడ షామీర్పేట్ దాటిన తర్వాత కేశవపురం అని, ఇక్కడ చౌటుపల్లి దాటిన తర్వాత దేవలమ్మ నాగరం అని 2 లైఫ్ ట్యాంక్స్, 10 TMC స్టోరేజ్ కెపాసిటీ, అంటే 20 TMC. 1 TMC అంటే 10,000 ఎకరాలకి సాగునీరు. దాన్ని కన్వర్ట్ చేయండి డ్రింకింగ్ వాటర్లో. అంటే ఇవి లైఫ్ ట్యాంక్స్ ఫర్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు అయిపోయినా భారతదేశంలో 100% హైదరాబాద్కు వచ్చి తీసుకునే పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కేటీ రామారావు అన్న చేసిన పని. దాని తర్వాత లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నాకు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా కర్ఫ్యూ 144 సెక్షన్, కమ్యూనల్ వయలెన్స్ చాలా మిత్రత్వం ఉన్నది. ఎప్పుడు 15-20 రోజులకి ఇది జరిగేది. నేను